గారు నాగమణి గారి మీద హత్య ప్రయత్నం జరగడం వారు మరణించడం అనేది చాలా బాధాకరమైన విషయం ఇది ఒక న్యాయవాద లోకానికి ఒక మాయలైనటువంటి మచ్చ కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఎవరైనా సరే న్యాయవాదులకే సరియైనటువంటి న్యాయం లేనప్పుడు ప్రొటెక్షన్ లేనప్పుడు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూలి చేయబడడం అనేది చాలా సిగ్గు చేయడానికి చర్య కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో న్యాయవాదులకు సరైనటువంటి రక్షణ కల్పించవలసిన బాధ్యత ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంపై ఎంతైనా ఉన్నది అదేవిధంగా న్యాయవాదుల యొక్క చట్టాన్ని అమలు చేయాలి ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వాళ్ళపై మేము దాడులు చేస్తామనేది ఇది ప్రజాస్వామ్యానికి మంచి పద్ధతి కాదు ఇలాంటి చర్యలే నిర్వహించినట్టయితే న్యాయవాదులంతా రోడ్ల మీదకి వచ్చి ఈ గవర్నమెంట్ ని కూర్చడానికైనా సిద్ధంగా ఉంటారని చెప్పడంలో మేము ముందుంటున్నాం అదేవిధంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడంలో ఈ యొక్క న్యాయవాదులే కీలక పాత్ర పోషించాలన్న విషయాన్ని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరవద్దని కూడా హెచ్చరిస్తున్నాం ఇంకోటి ఈ యొక్క ప్రశ్నించేటటువంటి గొంతులనే నొక్కుతా అంటే ఈ యొక్క ప్రజాస్వామ్యము కూనిగా ఎంత ప్రజాస్వామ్యము ఇక్కడ నడుస్తుందా అనేటటువంటి ప్రశ్న తలెత్తుతుంది కాబట్టి ఈ యొక్క న్యాయవాదుల యొక్క హత్య ఏదైతే ఉందో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బార్ అసోసియేషన్లు అన్ని న్యాయవాద సంఘాలు మేధావులు విద్యావంతులు యువకులు అందరూ కూడా సపోర్ట్ చేసి ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నటువంటి సంఘాలు కూడా ఈ యొక్క విద్యార్థి లోకాలంతా స్పందించి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వమే కావచ్చు ఇది పోలీస్ చర్య కావచ్చు లేకపోతే ఈ యొక్క ఆకతాయిల దుండగులని ఇంటెలిజెంట్ ఈ యొక్క దేశంలో ఈ యొక్క రాష్ట్రంలో ఏం చేస్తుందని కూడా మేము ప్రశ్నిస్తున్నాం ఒక న్యాయవాదికే సరైనటువంటి రక్షణ లేనప్పుడు సామాన్యుల యొక్క పరిస్థితి ఏంది ఊర్లలో ఎంతమందిని హత్యలు చేస్తున్నారు ఎంతమంది ప్రాణాలను కోల్పోతున్నారు అంటే విధంగా క్షత్రీకరిస్తున్నారో చూడొద్దు అని చెప్పేసి కోరుకుంటూ కాబట్టి రాబోయే రోజుల్లో ఈ యొక్క న్యాయవాదులకు సరైన న్యాయం జరిగే వరకు పోరాడతామని కోరుకుంటూ మీ మిత్రుడు తెలంగాణ సామాజిక చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నర్రి స్వామి కుర్మ న్యాయవాదులను అతి దారుణంగా హత్య చేసిన దుర్మార్గులను వెంటనే న్యాయవాదులను అతి దారుణంగా హత్య చేసిన దోషులను వెంటనే